గురు నిర్గుణ ప్రబోధ మే అనుపమం బుర్రాడు కడతాడే కొండ ఆ పార్ తీసేసి అది సపరేట్ చేద్దాం తూర్పు ఉత్తరం ఎటు ఈశాన్యైతి అటు దాని ఉండొచ్చుగా ఎవరైనా గద్దె కట్టారు దేవుడిని ఇక్కడ పెట్టాడు కానీ ఆ మూల అది కొట్టేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక బండరాయి తీసుకురావు కదా మగంతో కొండ రూపంగా మన దగ్గర వచ్చారు ఆ సర్ది చేస్తారాజం బ్రహ్మణాం బ్రహ్మణ ప్రదా ఆనశున్నోదవత్తే దదాదనం సహస్రజీర్జాపురుష సహస్రాక్షసహస్రపాదభూమిం విశ్వదో భక్తాః అత్యధిష్టద్దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం మోక్షభూమ్యో ఉదామృతత్వస్య జానః యదన్యేనాధిరోహదేపని బ్యాక్ సైడ్ ఉందా సార్ వదిలేసాను కొట్టే ఈ గర్భం కొట్టేసి క్లాస్ పడేసి ఉంది సార్ మొక్కలు సమ మీకు కొద్దిగా డబ్బా తెచ్చిస్తాం
లేకపోతే కేకలు వేస్తాడు. కేకలు విని లేపుతాం. అమ్మ వాసేసి నన్ను మింగేస్తుంది చెంపలు పట్టేసుకుంటాం. కేకలు పెట్టింది ఎక్కడ కళ్ళలో చెంపలు ఎక్కడ వచ్చాయి పైకి. ఈ చెంపట పదార్థం ఆ చెంపట అక్కడ ఉంచి కొన్నాళ్ళు క్రిములు వస్తాయా రాదా? అంటే మనసు దరుచుకుంటే కళ్ళలో మనసులో చూసే శబ్దాలు బయట నిలబడతాయి. లేస్తాం కదా చెంపలో పురుగులు వచ్చాయి. అయితే మనసు ఎక్కడ ఉంది తెలియదు. మనసుకు ఆకారం ఉందా? ఆకారం లేని ఆకాశం ఇక్కడ ఉందా పైన ఉందా ఎక్కడ ఉందో చెప్పండి. అంతటా ఉందా చెప్పే ఇప్పుడు. ఆకాశము అంటే రెండు చేతుల మధ్యమైన ఖాళీ. కళ్ళు మూసుకుంటే మొత్తం నిరామయంగా ఉంటుంది ఖాళీ. అది ఇక్కడ ఉందా పక్కన ఉందా పైన ఉందా అంతటా ఉందా? ఓకే అంతటా ఉన్న ఆకాశం సృష్టిలో ఉందా సృష్టి పైన ఉందా? అంతకన్నా ఆకాశంలో సృష్టి ఉందంటే బాగుంటుందా? సృష్టిలో ఆకాశం ఉందా? అంతటా ఉన్న ఆకాశం మొదలు చివర మధ్య తెలుస్తుందా? కొత్త వేయగలరా? గుడి కొత్త వేస్తాం, స్థలం కొత్త వేస్తాం, ఖాళీ కొత్త వేయగలరా? అప్పుడు అంతటా ఉన్న ఆకాశం నందు బయలునందు శూన్యమునందు ఈ సృష్టి ఉంది. అప్పటికి ఆకాశంలో భూమి సూర్యుడు చంద్రుడు కదా. ఆకాశం మీరు సృష్టించాలి లేదా దేవుడా? దేవుడు అన్నవాడు కూడా ఆకాశం కావాలిగా. ఆకాశంలో పంట పండించాడు చెట్లు చేమలు సముద్రాలు సముద్ర జీవరాశులు వాయువు అగ్ని జలము భూమి భూమిలో అన్ని రకాల చెట్లు ఫలాలు మొత్తం ఉన్నాయి. వాటిలో నరుడు మనిషి అనేవాడు రెండు పాదాలు జంతువు పశువు నామం అంటే పశువుతో సమానం. పశువుతో ఎవరు? ఈశ్వరుడు. పశువు ఎవరు? మనసు. ఈ శరీరమే నేను అన్నా వాడు పశువు కాదు. లోపల పశువు తిన్నాడు జ్ఞానరూపంగా అని తెలుసున్నాడు ఎవరు? నందీశ్వరుడు. నంది ఎప్పుడే ఎటేపు ఉంటాడు ముఖం? ఈశ్వరుడు ఏప మీ ఏప అలాగే మీరు జ్ఞానంతో ఆ భగవంతుని ఆకారం కానీ నిరాకారం కానీ ఈసారి వస్తే కంచి జ్ఞానంతో భావించాలి. చేయాలి కదా. చేయకుండా వ్రతం వస్తుందా? తపస్సు లేకుండా సాధన చేయకుండా భగవంతుడు కనబడతాడా? ఖచ్చితంగా చెప్పండి. కనబడితే ఏం చేస్తారు? ఏ వరం? ఇవే పూజలు తగ్గితే గోత్రనామాలు తప్పలేదు. నేను గొప్ప ఈ ఊరు బాగా అది వరమే. మనసు తృప్తి పడుతుందో ఒక వరంతో గజాసురుడు తెలుసు కదా రాక్షసుడు వినాయక చేతి అది లోపల చెప్తున్నాము భార్య తృప్తి పడతానా వరాలు తృప్తి వస్తుందా? శివలోకం ఇస్తాడు. నేను అంటే నాన్న కొన్ని లక్షల మందిని వెనక్కి పెడతారు అప్పుడు బాగేగా. ఏ వరం కోరుకోవాలి? శరీరం కోరుకోవాలా? శరీర సంబంధించిన భార్య పిల్లలను కోరుకోవాలా? కోరకుండా పెళ్ళి కాలేదా నీకు? పెళ్ళిందా? పెళ్ళికి ముందు వరం కోరుకున్నావా? పెళ్ళికి వరం నీకు సంబంధాలు రావు వస్తారు అంతే మొక్కుకుంటాడు ఈ సంవత్సరం వస్తారు. అలా కలగలేదు కనుక సాధారణంగా ఒక మిత్రుని కానీ పెళ్ళి కానీ స్నేహితు కానీ సృష్టిలో ఉన్న వాళ్ళతో అలవాటుపడి ఈ బంధుత్వం దీనికి వరాలు అక్కడ నీ శరీరం కోరుకుంటావా మనసు కోరుకుంటావా? రెండు మనసు దేవుడు ఇచ్చాడా? శరీరం మనసు ఉందిగా నీకు. మనసు లేనప్పుడు సార్ మనసు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. పెళ్ళి కావాలని చెప్పాను కదా అది అయిపోయింది. ఏ అబ్బాయి పెళ్ళి అంటే జరిపాలి. నీకు ఎంతమంది? నీ వయసు ఎంత? 40 40 రెట్టింపు పెంచు. ఇద్దరు నువ్వు కూడా నైతే ఒకడేగా నెలకొండ చెప్పాగా పంచ చెప్పేదండి. ఈ దేవుడు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? కొత్త చేసి నేను ఈ ఊరికి వచ్చా. వారు ఉప్పు తిన్నా కొద్ది గొప్ప వారు సేవ చేసుకోవాలిగా. నేను చేసే సేవ వాళ్ళు నచ్చితే వారు కూడా నాకు ఇవ్వాలి కదా తగ్గునిగా. ఆ విధంగానే ఈ శరీరం ఇచ్చినప్పుడు చేతులతో ఏం చేయాలి? ఫస్ట్ తల్లి తల్లి దేవుడికి నాకు ఎట్లా తెలుసు? కన్ను తెరవని ఎవరు అవుతారు? అమ్మ ప్రమాణమా నాన్న ప్రమాణమా శిశువుకి? తోక తల్లి చెప్పి ఆయన ఎవరో చూసి నాన్న అంటుందా?
తల్లి అనుభవం పేరుని తండ్రి అక్కడి నుంచి అన్నీ వస్తాయి అనుభవంలో ఉండాలని వెతుకుతారా అర్థం చేసుకుంటారా ఉదండి దేవాలయం ఉందా లేదా ఇక్కడ మాట్లాడాలా లేదని అర్థం చేసుకుంటారా దేవాలయం గురించి వెతుకుతారా దేవాలయం ఉంది ఆకలేసింది నోరుంది తింటారా ఆకలైతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నపూర్ణ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది బీర్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇలా విచారిస్తారా తింటారా ఆకలి కానీ అన్నం ఉంటే తింటాం వండుకు తింటాం దీనికి ప్రయత్నం ఉండాలి పెళ్లి చేసుకోవాలంటే బతకాలి ప్రయత్నం ఉండాలి నిద్రపోవడానికి ప్రయత్నమా సహజంగా వస్తుందా కాదు గాఢనిద్ర రెండు గంటలు ఉంటాం ప్రయత్నమా సహజమా చెప్పండి ఇంకా కళలు కళలు రాత్రి కూడా కళలు వస్తాయి సహజంగా వస్తాయి నీ ప్రయత్నమా మెనుకోవా అంటే ఈ మూడు అవస్థలు మనకు ఉన్నాయి ఇంకా చెప్పిన గది ఇది ఒకటి నిద్ర గది బెడ్రూమ్ రెండు కళలు నీ స్వయం సృష్టి మెరుగులో ఈ జాగ్రత్త మెరుగువా ఈ మూడు అవస్థలో ఈ మెరుగులో ఉండే నిద్ర ఈ మెరుగులో ఉండే కళల్ని జ్ఞాపకం చేస్తున్నాం కళల్లో తెలుసు కానీ తెలియదు కానీ పాపంగా చేస్తాం ఎవరు కనుకుతాయి సంస్థయా రాత్రి కళలో ఓడో గోవును కొట్టాడు పొరపాటు చచ్చింది పాపం ఎవరికి గోవుక చచ్చిందా గోవు కళ్ళ గోవు కళ్ళ కళ్ళేగా అలాగే మనందరం రాత్రి కూడా కళ్ళు చేసిన పనులు లాభం నష్టం సుఖం దుఃఖం పాపం కొంచెం వంచడం కొంచెం కళ్ళతో వచ్చి కళ్ళతో పోయింది కానీ అది కళ్ళ గుర్తు పెట్టుకుని ఒక విశ్వాసంతో ఉండేవాడికి బాధపడతాం కళ్ళ కళ్ళని కూడా బాధపడుతుందా ఈ మెలకు అవస్థ కళ లాంటిదా కదా చీకటి
నగరన చూసా దేవన నరచ చెకడ పోయింది చెకడ నుంచి వచ్చాను మనసుతో చూడాలా శరీరంగా చూడాలా శివుని అయితే మనసు కలిసి శివుని జ్ఞాపం చేసుకోవా శివలింగా చూసుకుంటే కనబడు మాట్లాడుకోవటం నా దగ్గర కళ్ళు మూసుకుని శివుడు యొక్క రూపాన్ని గుర్తు పడతావా లేదా జ్ఞాపకం కనబడుతున్నాడు లేదా కనబడు మీ అమ్మగారిని జ్ఞాపకం చేసుకో సినిమా ఆటలు జ్ఞాపకం చేసుకో హీరోయిన్ ఎవరు నీకు ఇష్టమైన హీరోయిన్ మరి ఏంట్రా అట్టి బండి ఎలా ఉంటుంది కళ్ళు మూసుకో అలా గురించి జ్ఞాపకం చేసుకో అస్పష్టంగా గుర్తొస్తుందా లేదా అప్పుడు ఈ వీరుని చూసి గుర్తుపెట్టావా చూడకుండా గుర్తుపెట్టావా చీకటిగా ఉందా వెతురుగా ఉందా సరే నమస్తే కనపడుతున్నాను వాళ్ళ లైట్ సరిపోతున్నారు శివలింగం ఎలా గుర్తుపెట్టావు శివలింగం చూడకుండా శివలింగం తెలియదు ఎలా ఉంటుందో తెలిసిందా మళ్ళీ జ్ఞాపకం చేసుకో కళ్ళు మూసుకుని మీకు ఎరుకు ఉందా లేదా జ్ఞాపక శక్తి ఉందా లేదా మీ జ్ఞాపకాలు ఎవరి ఇష్టమైన దేవుని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోమన్నా నేను జపం చేయమల్లా ఆ జ్ఞాపకం చేస్తే ఆ రూపం ఉందా లేదా నామం జరిగిపోతుందా ప్రత్యేకించి జపం చేయాలా సేవా శివ ఈశ్వర ఈశ్వర నామం జరుగుతుందా లేదా కళ్ళు మూసుకోండి మీకు ఆనందం ఉంటే ఇక్కడ ఉంది రూపం ఉంది నామం జరిగిపోతుంది మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఇప్పుడు అప్పుడు ఆ రూపాన్ని గమనించింది మీరు తెలుసుకుంది మీరు గుర్తించింది ఉంది ఇస్రా ఇస్రా అని మీరు అనుకుంటున్నారు ఇలా ఉంటే టెన్షన్ ఉందా మీలో ఎవరికైనా ఇప్పుడు ఏముంది అంతే సార్ ఈ ఆనంద వస్తువుతో వచ్చిందా నిద్రపోతే వచ్చిందా ఆహారం తింటే వచ్చిందా గురుదర్శనంలో వచ్చిందా
మనుషులను గుర్తించు కాదు అనుభూతిలో ఉన్న ఆనందాన్ని గుర్తించావు మనసుతోనే మనసు ఉన్న చోట ఉన్న ఆనందం స్వరూపం ఆనందం ఉన్నదా లేదా ఆనందం మాట్లాడుతుందా మౌనంగా ఉందా ఆనందం మీతో మాట్లాడిందా ఆనందం మౌనంగా నువ్వే గుర్తించావు జ్ఞాపకంతో నువ్వే గమనించావు సచిత్తంతో నువ్వే తెలుసుకున్నావు హాయిగా ఉంటుంది అనుకుంటావు కదా ఆ సచిదానంద పరిపూర్ణ మౌనమే బ్రహ్మము ఆత్మ అదేనా శివుడు యొక్క స్వరూపం ఏంటి ఆనందం సృష్టి స్వరూపం ఏంటి ఆనందం నా స్వరూపం ఆనందం అక్కడ ఆనందాన్ని పొందడానికి బ్రతకాల కళ్ళు మూసుకుని జ్ఞాపకంలో ఉంటేసారా నువ్వు మాట్లాడుతూ కూడా ఆనందంగా ఉందా లేదా ఈయన అనుకోకుండా అతిథి అంటే మా డివోటి ఏదో నిమిత్తం అమెరికాలో ఉన్నారు వచ్చారు మూడు రోజులు వచ్చా నాకు ఇవాళ ఉదయం వచ్చారు ఆయనకి అక్కడ పాద గుర్తు కూడా చేసుకోవాలి ఇప్పుడు పాద గుర్తు చేసుకుంటాడు తీసుకెళ్తాడు ఇది ఎక్కడికి వెళ్తుంది అమెరికా వెళ్తుంది ఇంత నా పరిచయం అయినా అని తెలుసా ఎన్నేళ్ళు 27 మీరు ఎలా ఉంటే బాగా చెప్తారు ఇప్పుడు ఆనందం బతకాల మీరు ఉన్న చోట ఉందా చిన్న మాట తేలు కుట్టింది కుట్టిన చోట వేయమని మందు ఈయన బొట్టాడు చెప్పాడు గబగబ వేశాం తగ్గల మళ్ళీ తగ్గి ఎందుకు వేయలేదంటే తేలు ఎక్కడుకుంది గోడ మీద చేపెట్టా గోడ మీద ఆ తేలు కుట్టి మందు తెచ్చేప్పుడు చేపెట్టా మరి చాలా తెలివిగా ఎక్కడ గోడ ఉందో అక్కడ వేసాడు మందు తగ్గుతుందా అదే నేను అడుగుతున్నా తగ్గదు ఎక్కడో దేవుడు నన్ను మన దేవుడు లోపల ఇది చెయ్యి పూజలు చేయాల్సిందే జపం చే అవన్నీ వేరు అవి చెయ్యి లోకాచారంలో సంస్కృతి మన భారతీయ సంస్కృతి ఇవన్నీ మనకు ఉండాల్సిందే అలా ఉంది మళ్ళీ వెళ్ళి మనకు ఇచ్చాం కుట్టిన చోట ఏమన్నా నేను కోటి కోటి పెట్టుకున్నా కోటి ఆ కోటి దగ్గర కుట్టేటప్పుడు కోటి రాశాం తగ్గుతుందా కొన్ని దెబ్బలు ఎలా కదా ఎక్కడ మంటుంది అక్కడ రాయమన్న వీడు వచ్చే మీకు ఇక్కడ పాకింది ఇక్కడ భూమి తగ్గుతుందా కుట్టిన చోట వేయాలా లేదా అందరూ కళ్ళు మూసుకోండి నేను ఉన్నాను మీరు ఉన్నారా లేదా మీరు ఉన్న చోట అంటే కళ్ళు మూసుకుంటే ఆకాశంతో మీరున్నారు మీరున్న చోటే అనుభూతిగా మీరు ఏదైనా నామాన్ని కానీ రూపాన్ని కానీ జ్ఞాపకం చేసుకోండి అది కూడా కాలేదు ఆకాశం ఉందా లేదా కళ్ళు మూసుకుంటే మొత్తం అలా కళ్ళు మూసుకో ఆకాశాన్ని గమనించి గుర్తించి అలా ఉండొచ్చు అనుభూతితో ఆకాశం ఆకాశం అనుకోవాలా అక్కర్లేదుగా ఆకాశ అనుభవం కదా కళ్ళు మూసుకో ఆకాశాన్ని గమనించి గుర్తించి అలా సైలెన్స్గా ఉండొచ్చా లేదా ప్రశాంతత ఉందా పోయిందా అదే భగవస్వరూపం అదే ఆత్మ ఆ దృష్టితో ఈ మనసును ఏం చేస్తావు ఈ వేరే పని చేస్తే ఇది ఇష్టం వచ్చినట్టు నడదు తనకు తానే కామైపోతుంది నిద్ర రమ్మన్నావు పమ్మన్నావా రమ్మంటే వస్తుందా నిద్ర వచ్చి ఓ నిద్ర రా ఓ కలరా అంటే ఎవడైనా వస్తుందా మనమే ఈడ్చిపోయాం కాసేపటికే పోని ఆలోచన రమ్మన్నావు పమ్మన్నావా బాటికాబే వచ్చినా ఆలోచనలు రమ్మంటే వస్తే బాటికాబే వస్తున్నాయా సముద్రం తరంగా సహజంగా వస్తున్నాయి కదా మనసు అనే సముద్రంలో ఆలోచనలు తలంపులో గొడవలు అన్నీ వస్తూ ఉంటాయి కానీ అడుగులు ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందా లేదా ఆలోచన లేకుండా ఉండే స్థితి వస్తుందా ఎలా వస్తుంది కాదు ప్రశాంతంగా ఆలోచన ఉంటే ఎంత పోతే ఎంత నిద్రలో ఉంటుంది నిద్రలో ఉన్న ఆనందం ఇప్పుడు మెలకులో నీకు ఉందా లేదా ఇందాక ఉంది కదయ్యా ఆలోచన చెప్పేసిన సరే ఆలోచన ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రశాంతత ఉందా కదా ఆ ప్రశాంతత ఆత్మ అదే దేవుడు ఇంకెక్కడో లేడు ఆ అనుభూతి ఉన్న మహాత్ములు మనకి మార్గదర్శకులు రాముడు శివుడు విష్ణుంత గురువులు భగవస్వరూపులు ఆ పూజ చేయండి పోనీ నీకు తెలివి లేకుండా నమస్కారం ఎవరికి పెడతా ఈ గుళ్ళో చెప్పు నీకు తెలియలేదు దేవుడికి వెళ్తావు దేవుడు ఏమన్నాడు కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఉన్నాడు మనసు ఉన్న చోట ఆ మనసు ఉన్న చోట ఎలా చూస్తావు ఆ
శివలింగాన్ని జ్ఞాపకం చేసుకోలేక మనసుతో శివ శుభ అని చెప్పి నామం అలా ఉంటే ప్రశాంతి ఉందా లేదా? అదే ఆత్మ. మీరు నమ్మిన అనుకున్న ఇది అనుభవం అర్థమైందా? ఇదేమైనా కష్టమా? తపస్సు ఏమైనా జపం ఏం చేయాలి? కానీ అన్నీ చేయాలి. ఆకలిసింది, ఆనందం ఉంది, అక్కడ దొరుకుతుందా? కానీ శరీరం వచ్చినందుకు ఆ భగవంతుడి శరీరాన్ని తల్లి తండ్రి రూపంగా, గురు రూపంగా, మనుషుల రూపంగా, ఆ పశుమూర్తిని, ఆ విష్ణుమూర్తిని, ఆ అమ్మవారిని అందరిలో చూసుకుంటూ మనకి ఇంత అన్న ప్రసాదం అనుకున్నది, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, మన వంశము, ఆ భగవంతుని సృష్టి న్యాయం చేస్తూ జీవిస్తూ పది మంది ఒకళ్ళు కలుసుకుని జీవించాలి. ఇంకా ఎంతకన్నా ఏమైనా కావాలా? ఒకడు గుడి కట్టగలవా? ఓ పెయింట్ వేస్తున్నా, ఆయన ఒక డబ్బా ఇచ్చాడు, ఈయన డబ్బా ఇచ్చాడు, ఆయన చేసాం బొమ్మేశాం, పెయింట్ ఏ రూపంలో ఉంది? అన్ని కలర్స్ మీరు ఇచ్చారు, పెయింట్ వేసా, మీరు ఇచ్చిన పెయింట్ ఏమోలు ఉంది? అతను వదిలేసాడు, కనిపెట్టగలరా? అలాగే ఇంతమంది వస్తే దేవాలయంలో ఉంది, మీ డబ్బు స్తంభాల రూపంగా ఇలా ఉంది, ఏ రూపంగా మీరు ఇచ్చిన డబ్బు ఉంది? డబ్బు బంగారంగా ఉందా? స్తంభాలు ఏంది అక్కడ? అన్నం, ధాన్యం, పంట, ఆకలి రూపంగా అన్నం అయింది, ఆకలి అన్నం తింటే తిరిగింది. మన అన్న ఎక్కడి నుంచి వచ్చింది? పంట. పండ్ల రూపంగా ఉందా? ఒడ్ల రూపంగా ఉందా? అన్నం, అన్నం అన్నంగానే ఉంది. అలాగే పరమాత్మ సచ్చిద్ ఆనంద స్వరూపుడు, సత్యానంద స్వరూపమైన బాబా గారికి ఇచ్చేయండి, అంబ పరమేశ్వరుడు అది వచ్చా అంబ పరమేశ్వరు అదే నేర్చుకో ఆంధ్ర చీకటి నుంచి చీకటి వస్తే వచ్చుకోవాలిగా బాధ చెమట పని కదా ఆంధ్ర కానీ ఆంధ్ర ఎప్పుడు ఉంటుందో వచ్చిపోతుందా అంతే ఇప్పుడు నేను చెప్పిన ఆనందం ఎప్పుడు ఉందా లేదా కానీ ఆ ఆనందాన్ని తక్కువగానే ఆనందంగా ఉండి పెద్దల నుంచి వినకుండా నిశ్శబ్దత ఎవరి పని నిశ్శబ్దత పాటిస్తే నేను గట్టిగా అరవాల్సిన పని లేదుగా ఇప్పుడు మేక నమ్మాము కరెంట్ లేదు మేక పడుతుందా కనపడుతుంది అదేమాత వదిలేసండి మేము మరగదు అక్కడ జ్ఞాపక లక్ష్యం ఉంది తెలుగు లక్ష్యం ఉంది గమనించే లక్ష్యం ఉంది కుక్క అనే శబ్దం చేశాం ఆ లక్ష్యాలతో నువ్వు భగవంతుని జ్ఞాపకం చేసుకో అంటే మీరే దాంతో వ్యవహారం చేయాలి మీలో ఏదైనా ఎవరైనా ఆధ్యాత్మికంగా అడగండి పెళ్ళైన తర్వాత 100 సంవత్సరాలు జీవిస్తాడు జీవిస్తాడు జీవించిన పూజారి గ్యారంటీగా ఉంటాడు నమ్మకమా నమ్మకం వేరు ఇప్పుడు నాకు ఎంత వయసు 75 నేను 75 బతికాను చెప్తా నీకు ఎంత వయసు 40 నీకెంత అంత సమయం ఇంకో 60 ఏళ్ళు 60 ఏళ్ళు అంట ఆయన అనుభవం ఎక్కువ కదా కాబట్టి మనకి రేపు అనేది మన గ్యారంటీ లేదు కానీ రేపు దృష్టితో ఉంటే జీవితంలో లక్ష్యం ఉండాలి ఓ దేవుడి దర్శనం ఓ మహాత్మా గాంధీ ఓ శిల్పో ఓ పుష్పమ ఓ పండితో ఏమీ లేదు ఒక వ్యవసాయ పంట పండించి తాను ఎంత వచ్చా కొద్దిగా పండచ్చా అంటే ఏదో రూపంగా మానవ సేవ అంటే మాధవ రూపంతో మానవ సేవ చేయాలి మానవుడికి బోధన పెడితే అది తీసుకోవచ్చు ఇంకా పట్టుకెళ్ళిపోతారు మాధవుడు ఉంటేవారు విష్ణుమూర్తి విష్ణువారు సృష్టి స్థితి పోషస్థానం ఈశ్వరుడు అన్న విశ్వం అన్న అమ్మవారు అంత ఒకటే పంచదారితో చిలకలు తయారు చేస్తాం ఎరుపు తెలుపు నలుపు నీకు ఎరుపు తెలుపు నలుపు తీపి ఎర్రగా ఉందా తెల్లగా ఉందా నల్లగా ఉందా తీపి తీపిగా ఉందా అలా భగవంతుడు ఆనంద స్వరూపుడు సత్యస్వరూపుడు జ్ఞాన స్వరూపుడు మౌన స్వరూపుడు అలాగే అర్థమైందే మీరు ఏదైనా డౌట్ ఉంటారని నేను వెళ్తా అన్నమాట చెప్పు సమయం